శివలింగాలలో ఇక్కడి మంచు శివలింగం ఒక అద్భుతం. అమర్నాథ్ యాత్ర అనేది అక్కడ ఉండే మంచు కారణంగా వేసవిలో మాత్రమే ఈ ఆలయానికి వెళ్లే వీలుంటుంది. ఇలా వేసవిలో జరిగే అమర్నాథ్ యాత్రకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడి అమర్నాథ్ గుహ ఎన్నో అద్భుత రహస్యాలకు నిలయమని చెబుతారు. మరి శివుడికి అంకితం చేయబడిన అమర్నాథ్ గుహలో దాగి ఉన్న అద్భుతాలు ఏంటి? ఇక్కడ ఆ పరమశివుడు పార్వతీదేవికి అమరత్వం గురించి ఏమని చెప్పాడు? ఇక్కడ ఇప్పటికీ పౌర రెజెంట్ ఉందని చెబుతారు. అందుకు కారణం ఏంటనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ పర్వతం పైన అమర్నాథ్ గుహలు ఉన్నాయి. హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అమర్నాథ్ గుహాలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దేవుడికి అంకితం చేయబడిన ఈ పవిత్ర గుహాలయం దాదాపుగా 5000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపు 3888 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక ఎంతో ప్రసిద్ధి చెందిన అమర్నాథ్ యాత్ర అనేది శ్రీనగర్ నుంచి మొదలవుతుంది. శ్రీనగర్ నుండి అమర్నాథ్ గుహ 142 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక పురాణానికి వస్తే ఒకరోజు పార్వతీదేవి శివుడితో, దేవా, మీరు కంఠంలో ధరించిన కపాల మాల గురించి వినాలనుంది అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, దేవి, ఈ కపాలములన్నీ పూర్వజన్మ అవతార విశేషములకు గుర్తుడు. నీవు జన్మించినప్పుడల్లా నేను ఈ కపాలములో అదనముగా ఇంకో కపాలమును ఇందులో చేర్చి ధరిస్తుంటాను అని శివుడు పార్వతీదేవికి చెప్పగా, అప్పుడు పార్వతీదేవి తిరిగి, దేవా, నేను మాత్రం తిరిగి మళ్ళీ జన్మిస్తున్నాను. మీరు మాత్రం ఎప్పుడు అలాగే శాశ్వతుడిగా అలానే ఉండిపోతున్నారు. అది ఎలా సాధ్యం స్వామి అని అడుగుగా, అందుకు శివుడు, పార్వతి, ఇది పరమ రహస్యం. కావున ఇది ప్రాణకోటి లేని ప్రదేశంలో మాత్రమే చెప్పాలని శివుడు ఎవరూ లేని రహస్య ప్రదేశం కోసం చూస్తూ చివరకు అమర్నాథ్ గుహని ఎంచుకున్నాడు. ఇక శివుడు ఈ గుహని ఎంచుకోవడానికి ముందుగా తనతో పాటు తన వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళాడు. హిమాలయాలకు వెళ్లే దారిలో శివుడు ముందుగా తన వాహనమైన నందిని పహల్గాం వద్ద వదిలి వెళ్ళాడు. ఆ తర్వాత తన తలపై ఉన్న చంద్రుడిని చంద్రన్ వారి వద్ద వదిలి వెళ్ళాడు. ఆ తర్వాత సర్పాన్ని షాపింగ్ సరోవర తీరాన శేషనాగ్ వద్ద వదిలి వెళ్ళాడు. ఇక తన కుమారుడని గణపతిని మహాగుణ పర్వతం వద్ద విడిచిపెట్టాడు. పంచభూతాలని భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశాలను పంచతరిణి వద్ద వదిలేసి పార్వతీదేవితో కలిసి అమర్నాథుడిని అమరలింగం ఉన్న గుహలకు వెళ్ళాడు. అమర్నాథ్ గుహలోకి వెళ్లిన తర్వాత తన డబ్బురికంతో పెద్దగా శబ్దం చేయగా గుహలోని పక్షులు, పావురాలు అన్నీ ఆ శబ్దానికి భయపడి దూరంగా ఎగిరిపోయాయి. ఇలా గుహలో ఏవీ లేకుండా చేసిన శివుడు తన అమరత్వ రహస్యం మరియు జీవుల జనన మరణ రహస్యాలను పార్వతీదేవికి వినిపించాడు. అయితే ఆ సమయంలో గుహలో పావురాళ్ళు పెట్టిన 2 గుడ్లను నుంచి అప్పుడే జన్మించిన 2 పిల్ల పావురాళ్ళు శివుడు అమరత్వం గురించి పార్వతీదేవికి చెప్పిన రహస్యాన్ని ఉన్నాయి. అది గమనించిన శివుడు, జీవధర్మమైన జనన మరణంలో ఈ పావురాల జట్టుకు ఉండదు. మనం ఇద్దరం ఈ పావురాల రూపంలో ఈ గుహలో ఉంటూ మన దర్శనానికి వచ్చే భక్తులకి కైవల్యం ప్రసాదిద్దామని చెప్పాడు. ఇక ఇప్పటికీ ఈ గుహకి వచ్చి శివుడిని అర్చించిన వారికి దర్శనమిచ్చి ముక్తిని ప్రసాదిస్తున్నాయని చెబుతారు. ఇక మొట్టమొదటిగా గుహాలయంలో ఉన్న శివలింగం ఎవరు చూశారనేది ఒక కథ వెలుగులోకి ఉంది. పూర్వం ఒక గుజ్జర్ జాతికి చెందిన బూటా మాలిక్ అని ఒక గొర్రెల కాపరి ఒకరోజు ఒక సాధువుకు కనిపించి ఒక సంచి నిండా బొగ్గునిచ్చాడు. అతడు వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళి చూడగానే అవి బంగారంలా మారిపోయాయి. దీంతో తనకి వీటిని ఇచ్చిన ఆ సాధువుకి కృతజ్ఞతలు చెప్పడానికి మరుసటి రోజు వెళ్ళి చూడగా అక్కడ సాధువు కనిపించలేదు కానీ అద్భుతమైన ఒక మంచు శివలింగం ఆ కాపరికి దర్శనమిచ్చింది. ఇలా గుహాలయం మొదటిసారిగా ఆ కాపరికి కనిపించగా రాను అమర్నాథ యాత్రగా పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక అమర్నాథుడు అంటే మరణం లేనివాడని అర్థం. ఈ గుహాలయంలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగం ఉంటుంది. వేసవి కాలంలో మే నుండి ఆగస్టు వరకు ఈ మంచు శివలింగం పెద్దగా ఉంటుంది. ఈ గుహ అంతా కూడా సున్నప్రాయంతో ఏర్పడినట్లు ఉంటుంది. ఇక గుహ ఉపరితలం నుండి హిమజలం ఒక్కొక్కటిగా నేల మీదకు పడి అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా మంచు శివలింగంగా ఏర్పడుతుంది. ఇంకా ఇక్కడే పార్వతీదేవికి, గణపతికి 2 మంచు శివలింగాలు ఉన్నాయి. అయితే శ్రావణ మాసంలో శుక్ల ద్వాదశి నాడు గౌరీ శంకర దేవాలయం బలిపీఠం వద్ద ఉన్న 6 అడుగుల ఎత్తుగల త్రిశూలాన్ని చరిము భారక్ అని అంటారు. ఈ త్రిశూలాన్ని తీసుకుని అమర్నాథ్ గుహకి బయలుదేరుతారు. ఈ విధంగా అమర్నాథ్ యాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఈ విధంగా మంచుతో ఏర్పడిన ఈ అద్భుత శివలింగాన్ని చూడడానికి, శివుడికి అంకితం చేయబడిన ఈ పుణ్యస్థలాన్ని చూడడానికి, మంచు కొండలో ప్రయాణం కష్టమైనప్పటికీ ఆ పరమశివుడి దర్శించి ముక్తిని పొందడానికి జూన్ నెలలో జరిగే అమర్నాథ్ యాత్రకి దేశ నలుమూల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.